ఎన్నికల్లో ఒక పార్టీ విజయం సాధించాలంటే ఖచ్చితంగా బూత్ కమిటీల యొక్క ప్రాధాన్యత చాలా అవసరం ఎలక్షన్ మేనేజ్మెంట్ అదే విధంగా పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం ఆ విషయంలో మనందరం కూడా సీరియస్ గా పని చేస్తూ బూత్ కమిటీలు ఎఫెక్టివ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు పోడూరు మండలానికి సంబంధించి 28 బూత్లు ఉంటాయి 28 బూత్ల సవామిత్ర 28 బూత్ల సాధికార మిత్ర కన్వీనర్లు ఈ రోజు మీటింగ్ పెట్టాం ఖచ్చితంగా రేపు మీరు ప్రతి 100 ఓట్లకి కూడా ఒక మెంబర్ ఎవరైతే మీకు ఫోటోస్ సహా లిస్ట్ ఇవ్వడం జరిగిందో దాన్ని వెరిఫికేషన్ చేసి ఎఫెక్టివ్గా పనిచేసే వాళ్ళని లిస్ట్లో ఉంచండి ఎవరైనా ఇన్ఎఫిషియన్సీగా ఉంటే వాళ్ళ ప్లేస్లో రీప్లేస్మెంట్ వేరే వాళ్ళని పెట్టి ఒక 5వ తారీఖు లోపల మొత్తం 28 బూత్లు అంటే 28 కన్వీనర్లు ప్లస్ 288 మంది 28 కన్వీనర్స్ ప్లస్ 288 మంది సేవామిత్ర అంజాత 288 560 మంది ఫొటోస్ తోడు సహా మీ దగ్గర ఉన్నాయి నేను మార్పులు చేసి రేపు 5వ తారీఖల్లో కరెక్ట్ చేసుకోవాలి ఇది నెంబర్ 1 రెండోది ఏదైతే బూత్ కమిటీ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మన ఓటర్ లిస్ట్ ఇస్తారో ఓటర్ లిస్ట్ని వెరిఫికేషన్ చేసి ఏదైనా కొత్తగా జాయిన్ అయిన ఓట్లు లొంగ ఓట్లు ఏమైనా ఉంటే వాటిని వెరిఫై చేయాలి మన ఓట్లు ఏమైనా డిలీట్ ఉంటే అది చూసుకోవాలి మూడోది కొత్తగా మన ఫ్యామిలీస్లో ఎక్కడైనా ఓట్లు జాయిన్ అయిన వాళ్ళు అంటే 18 సంవత్సరాలు వచ్చి కొత్త ఓటర్స్ ఉంటారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసేసి వాళ్ళందరినీ కూడా జాయిన్ చేయాలి అంటే ఈ మూడు విషయాల మీద బూత్ కమిటీ ప్రధానంగా దృష్టి పెట్టాలి బూత్ కమిటీలు బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు మనం ఆరోగ్యం బాగోకపోయినా ఎక్కువసేపు కొంచెం నుంచుని కొద్ది పెయిన్ వచ్చినా కూడా తట్టుకుని మనం పని చేసుకుంటున్నాం ఎందుకంటే ఒకసారి రేపు ఉదయం ఎలక్షన్లో మనం మళ్ళీ మంచి విజయం సాధించాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి మన కష్టాలన్నీ కూడా తీరాలి మన కష్టాలే కదా రాష్ట్రం కష్టాలు తీరాలి ప్రజలే తీరాలి దాంతోపాటు మనం కూడా